నంద్యాల పట్టణంలోని నబీనగర్ నడిగడ్డనందు రంజాన్ తోఫా దాదాపుగా 300 మంది నిరుపేద ప్రజలకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా 1వ పట్టణ సిఐ ఓబులేసు, మౌలానా రహమతుల్లా ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ఎండి యూనస్ పాల్గొన్నారు. నిరుపేద కుటుంబం పెళ్లి చేసుకోవాలనుకుంటే 1 నెల ముందు జమ్మిత్ ఉలామా హిందూ ఆఫీసులో పేరు రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు. 300 మందికి ఈరోజు రంజాన్ తోఫా ఇవ్వడం జరుగుతుంది. అలాగే జమీత్ ఉల్మా హిందూ మరియు ముస్లిం హక్కుల పోరాట సమితి సారథ్యంలో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న మన సీఏ గుంటూరు సీఏ ఓబులేసు గారికి మేము వాళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మేము పిలిచినందుకు వాళ్ళు రావడం అనేది ఎంతో శుభపరిణామము. ఎందుకంటే ఈరోజు అధికారులు ప్రజా సంఘాలు కలిసి ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుందని మేము భావిస్తూ, అంతేకాకుండా రంజాన్ పెట్లు జమాతి ఉల్మాయి ఆధ్వర్యంలో మన కలీ మౌలానా గారు ఆదేశాల మేరకు ఈరోజు రంజాన్ తోఫా పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరము ప్రతి నెల ఏదో ఒక ప్రోగ్రాం మేము చూసుకుంటూనే వస్తున్నాము. వీరవాళ్ళైతేనేమి, మంచాలైతేనేమి, బియ్యం అయితేమి, కులాలకు మతాలకు అతీతంగా నిరుపేదలు ఎవరు వచ్చినా కూడా మాకు ఒక నెల ముందు మా సంఘానికి కూడా వచ్చి చెప్తే ఖచ్చితంగా వాళ్ళ పెళ్లికు మా వంతుగా సహాయ సహకారం అందిస్తామని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.